అనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థులు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి మార్చే అవకాశం, టీడీపీ రెండు స్థానాలు మారుస్తారు అనేది కూడాను క్లోజ్ అయిపోయింది, తలుపులు బంద్ చేశాడు. నిన్న మన పలాస ప్రజాగళంకి వచ్చిన పలాస ప్రజాగళం సభలో క్లోజ్ చేశాడు తలుపులు. అయితే ఈ 10 మందిలో ఎవరైతే అసమ్మతవాదులు ఉన్నారో టీడీపీలు, ఎవరైనా ఇండిపెండెంట్కి పోటీ చేసే అవకాశం ఉందా? మంచి ప్రశ్న తమ్ముడు. శ్రీకాకుళంలో కన్ఫర్మ్ అయిపోయింది, నామినేషన్లు కూడా అందరూ ముహూర్తాలు తీసుకున్నారు. రేపు 19 ఏదో మంచి రోజు లాగా ఉంది, దశమ నవమ నాకు పెద్దగా అవగాహన. ఏకాదశి 6 రోజుల నుంచి స్పీడప్ అవుద్ది. సో ఎక్కడికక్కడ నామినేషన్లు పడతాయి. అయితే జిల్లాలో 2 చోట్ల టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అందులో ఒకటి శ్రీకాకుళం, పాత పట్టణం ఒకటి, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే శ్రీకాకుళం నుంచి మేము ఇండిపెండెంట్గా పోటీ చేయం, మేము పార్టీ లైన్ దాటమని చెప్పి గుండాపూర్ సూర్యనారాయణ దంపతులు ప్రకటించేశారు. సో ఇండిపెండెంట్ అనే ప్రసక్తి లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే విషయం మన పత్రిక ద్వారా ఎప్పటి నుంచో మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఆ పని అప్పల సూర్యనారాయణ కుటుంబం ఎప్పటికీ చేయదని. సో అలాగే జరిగింది, అది వేరే విషయం. ఇక ఇప్పటికి కూడా పోటీ చేస్తాను అనే డైలమాలో కాదు, ఒక ఉలికింపులో పాతపట్నం టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన కలమట రమణ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం పరిస్థితికి పాతపట్నం పరిస్థితికి తేడా ఉంది. మీకు పాతపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న అనేక సర్వేల్లో కలమట రమణ కాకపోతే కలమట సాగర్ పేరుతో కూడా సర్వేలు చేయించారు. రాబిన్సన్ టీం చేసింది, బయట వాళ్ళు చేశారు. సో రమణ కాకపోతే మా అబ్బాయికైనా సాగర్కైనా ఇవ్వండి అన్న ప్రతిపాదన మొదటి నుంచి చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఎందుకంటే కలమట మోహన్ రావు గారు కానప్పుడు కలమట రమణ వచ్చాడు, రమణ తర్వాత సాగర్. సో ఇప్పుడు తన బలం ఏంటో నిరూపించుకోకపోతే రేపు భవిష్యత్తులో కలమట కుటుంబం పాతపట్నం తెర మీద నుంచి అవుట్ అయిపోతుంది అన్న భయం కలమట రమణకు ఉంది. కానీ ఇక్కడ శ్రీకాకుళంలో స్వయంగా చంద్రబాబు గారు పిలిచారు, మీ అబ్బాయిని తీసుకురండి, టికెట్ పట్టుకెళ్ళిపోండి అని. అయితే ఇక్కడ అప్పల సూర్యనారాయణ గారు మంచి హోదాలో, మంచి సర్వీస్ సెక్టర్లో పిల్లలిద్దరూ ఉండడం వల్ల ఈ రాజకీయాల్లోకి తెచ్చి వాళ్ళని బలి చేయడం ఇష్టం లేక ఆయన కుదరగలిగారు కాబట్టి ఆయనకి మరి టికెట్ రాకపోవడం, ఆయన స్వతంత్రంగా తప్పుకోవడం అనేది మనకు తెలుసు. కానీ కలమట రమణ అబ్బాయి కలమట సాగర్ ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గానే వ్యవహరిస్తున్నాడు, తండ్రి స్థానంలో ఆ పాత్ర అంతా పోషించాడు, పోషిస్తున్నాడు. ప్రతిపక్షంగా ఆందోళనలు, పార్టీ పిలిపించిన కార్యక్రమాలన్నీ కూడా కలమట సాగరే చేశారు. అదే, అయితే ఇప్పుడు తనకి టికెట్ రాలేదు, తన కొడుక్కి టికెట్ రాలేదు, ఇప్పుడు పక్కనే ఉన్న సీదికి చెందిన మావిడి గోవిందరావు టికెట్ ఇవ్వడం వల్ల రేపు భవిష్యత్తులో మావిడి గోవిందరావు ఓడిపోతే మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు, గెలిస్తే ఎలాగూ ఇంకోసారి అవకాశం వస్తుంది. కాబట్టి ఈసారి తాడోపేడ తేల్చుకోవాలన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవి, దీనికి వైకాపా మద్దతు వెనక నుంచి గట్టిగా ఇవ్వగలిగితే ఇండిపెండెంట్గా పోటీ, ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, గెలుస్తాడు ఓడతాడో ఆయనకి తెలుసు. ఈరోజు మనం దాన్ని ఊపించి కానీ ఎవరిని చెడగొడతాడో చూపిద్దామన్న సత్తాకి వైకాపా ఏమైనా ఆయన వెనక నుండి బ్యాక్బోన్గా నిలబడగలిగితే ఖచ్చితంగా కలమట రావు బరిలో ఉంటారు. అయితే ఇక్కడ ప్యారలల్గా ఆయన పోటీలో ఉండడం వల్ల అక్కడ పోటీలో ఉన్న రెడ్డి శాంతి గారికి ఏ మేరకు ఎఫెక్ట్ జరుగుతుంది అనేది ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోకుండా వైకాపా ఎవరి లాభం కోసమో ఆయన కానీ రంగంలో దించితే అసలకే అసలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా పోటీ చేస్తారనే ఒక వాయిస్ వినిపిస్తుంది, అది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఎంపీగా అంటే కలమట వెంకటరమణ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేసి ఓట్లు చీల్చే అవకాశం ఏమైనా ఉందా? నేను మొహమాటంగా చెప్పాలంటే కలమట రమణ ఎంపీగా పోటీ చేసి ఓట్లు చేల్చలేరు, లేరు లేరు, నో డౌట్. మీకు పాతపట్నంలో ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రభావం ఉంది.
అయితే మీకు ఎప్పుడు కూడా క్యాస్ట్ ఈక్వేషన్ లో ఇక్కడ వెలమలకి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచో వైకాపా నుంచో కాంగ్రెస్ నుంచి ఆ రెండు పార్టీల నుంచి కాలింగులకి టికెట్ ఇవ్వడం వల్ల మీకు అక్కడ ఎక్కడైనా కమ్యూనిటీ బేస్ లో ఎంపీగా పోటీ చేసిన ప్రత్యర్థికి ఓట్లు వచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇండివిజువల్ ఓటు ఎంపీ రాము ఉంది అక్కడ. రెండు, కలమట్రామల సెగ్మెంట్ ఓన్లీ పాతపట్నం. పాతపట్నం దాటితే కలమట్రామన ఎవరు ఢీ కొట్టగలరు? కలమట్రామంతో తిరిగే కేడరెడ్డి అంతే కదా. కలమట్రామన వెనకాతలు జెండా మోసే నాయకుడు. నాయకుడు పాతపట్నంలోనే రేపు మళ్ళీ ఒక సమావేశంకో లేదంటే రేపటి నుంచి జరగబోయే అంతర్గత చర్చల్లోనో ఇప్పటికే చాలా మంది కేడర్ మామిడి గొంతులతో పైన వస్తున్నారు. ఇంకా మరికొంత డ్రాప్ అయితే ఇంక ఎంపీగా పోటీ చేసి మీరు సాధించేది ఏముంది? ఎక్కడ ఎంపీ సెగ్మెంట్? అవతల ఇచ్చాపురం నుంచి అవతల పాతపట్నం వరకు రెండు కాపు ఓటు మొత్తం మీకు పోలరైజ్ అవ్వదని ఎవరికి అడిగినా చెప్తారు. అంతే కదా, అంతే. కాపు వ్యక్తి అయినా కాపు ఓటు పోలరైజ్ అయ్యే అవకాశం ఉండదు. ఆయన పాతపట్నం నాయకుడు, పాతపట్నంలో బలం ఉన్న నాయకుడు, కుటుంబాలు బంధుత్వాలు ఉన్న నాయకుడు, నో డౌట్. అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎవరినైనా జరగొట్టడానికి పనికి వస్తాడు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో, టీడీపీ పడుతుందో, వైసీపీ మీద పడుతుందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మన శ్రీకాకుళంకు సంబంధించి ఇక్కడ ఏమైనా ఒక రెడ్డి చిరంజీవులు లేకపోతే ఇంకో సమ్ అదర్ పర్సన్ ఎవరైనా ఇండిపెండెంట్కి పోటీ చేసే అవకాశం ఉందా? నాకు తెలిసి 100% ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి చిరంజీవుల మనస్తత్వం నాకు తెలుసు. ఇప్పుడు మొదటి నుంచి ఎక్కడే పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాలు చూస్తున్నాం. లక్ష్మీదేవి గారి టికెట్ ఇవ్వలేదు. లక్ష్మీదేవి గారి సమక్షంలో నేను చంద్రబాబు దగ్గర చేరాను. నా కొడుక్కి భవిష్యత్ ఏమిటి? కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కులం ఉంది, బలగలో కొన్ని వార్డులు వాళ్ళకి ఉన్నాయి. సో రేపు మున్సిపాలిటీలో మా స్థానం ఏమిటి అనేది ఒకటి ముందే ఖర్చీఫ్ వేసుకోవడం కోసం ఆయన బహుశా ఈ ప్రకటన చేసి ఉంటారు. ఈ విధంగా అడుగులు ముందుకేస్తున్నట్టు ఉన్నారు తప్ప రేపు పార్టీ స్టాండ్ ఆయనకి మన కింజరాపు కుటుంబానికి విడదీయరని అనుమానం ఉంది. ఎర్రనాయుడు గారు ఉన్నన్నాళ్ళు ఆయనతోనే ఆయన ట్రావెల్ చేశారు. ఆ మాటకు వస్తే అప్పల్సుందంతా ఆయనకి విభేదాలు ఉన్నాయి. ఈ రోజు గుండుశంకర్ అనే కొత్త అభ్యర్థి రావడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన జనరేషన్ గ్యాప్ ఉండడం వల్ల బహుశా కలవలేదేమో కానీ ఇద్దరు మనస్తత్వాలు యాక్చువల్గా ఆయన అపలసుకున్నారని వ్యతిరేకి డే వన్ నుంచి. ఆయన కిందలో మనిషి. సో రేపు ఎంపీ రాము కిందరా పచ్చినాయుడు ఎవరో ఒకరు పిలిచి నువ్వు ఇండిపెండెంట్గా ఎలా వేస్తావు, వేయడానికి వీలు లేదు, మీ అబ్బాయికి భవిష్యత్తు ఉంది, ఆయన కోసం అయినా నువ్వు ఇలాంటి రాజకీయాలు చేయొద్దు అంటే ఆయన ఖచ్చితంగా బిత్తులు అవుతారు. ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను మనిషి గుండ కుటుంబం ప్రకటించింది, బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఈ ఎఫెక్ట్ టీడీపీ మీద ఏమైనా పడుతుందా? న్యాయంగా అయితే పడాలి, న్యాయంగా అయితే పడాలి. ఎప్పుడు అప్పల సూర్యనారాయణ గారిని లేదా లక్ష్మీదేవి గారిని చంద్రబాబు నాయుడు అమానవీయంగా గెంటి వేస్తుంటే అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్న సానుభూతి రీత్యా తెలుగుదేశం ఓటు వ్యతిరేకంగా పోలరైజ్ అయి ఉండేది. కానీ అప్పల సూర్యనారాయణ గారే ఈ వ్యవహారాన్ని నాంచి నాంచి చివరి తెగే వరకు లాగి మేము వెళ్ళిపోతాం మర్రో పార్టీ సింబల్ వేరే వాళ్ళతో ఉంది అని కేడర్ అనిపించుకునే వరకు కొందరు చేతుల్లో బందీ అయిపోయి ఆయనకి ఆయన మీద ఉన్న సానుభూతిని ఆ కుటుంబం తగ్గించుకుంది. లేదు అంటే ఖచ్చితంగా అప్పల సూర్యనారాయణ గారు, నేనైతే రాజకీయ నిష్క్రమణ నేను అన్నాం, అందుకని నిన్న పేపర్లో కూడా సెలవు అని పెట్టాం. సెలవు అంటే సో డేట్ వరకు, ఆ తర్వాత మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి జాయినింగ్ కావడమే. సో స్వస్తి, గుడ్ బై ఇలాంటి పదాలు నేను అందుకే వాడలేదు. అప్పల సూర్యనారాయణ గారు నిన్న ఆయన లేఖ రాసిన విధానం కూడా ఆయన నిన్నాళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా నాకు అర్థమైంది ఏంటంటే ప్రస్తుతానికి మనస్తాపంతో ఉన్నారు, ఆయన సెలవు తీసుకున్నారు.
ఓకే, సెలవు తీసుకున్నారు, అంతవరకు కరెక్టే. ఇప్పుడు ఏదైతే గుండ కుటుంబంతో ట్రావెల్ అవుతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి సార్ మన శంకర్తో మూవ్ అయ్యే అవకాశం ఉందా, పయనించే అవకాశం ఉందా? పయనిస్తే ఏమైనా షరతులు పెట్టే అవకాశం కూడా ఉందని అంటారు? ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటి ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు, శంకర్తోనే ట్రావెల్ చేస్తామని చెప్పారు. ఓకే, వీరంతా శంకర్ని వ్యతిరేకించినా కూడా ఎంపీ రామును, కింజరాపు రామ సారీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిను వ్యతిరేకించే అంత శక్తి లేని వాళ్ళు. రెండోది అవసరం కూడా వీళ్ళెవరికి లేదు. లక్ష్మీదేవి గారు ఉన్నారు, ఆవిడ ద్వారా ఆవిడ గౌరవం ఇచ్చారు, పాలిటిక్స్ లో చేశారు. లక్ష్మీదేవి గారు లేరు, ఎవరు గౌరవిస్తే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తారు. సో ఇప్పుడు పార్టీ అభ్యర్థి ముఖ్యం. అయితే షరతులు అని అడిగిన ప్రశ్నకి ఒక సమాధానం చెప్పాలి. జనరల్గా పాలిటిక్స్లో పాలిటిక్సే ఒక వ్యసనం. ఆ వ్యసనం అనేది కిక్ ఇవ్వడం కోసమే ఆ వ్యసనం ఉండాలి అంతే. ఇప్పుడు ఆ కిక్ లేకుండా వెళ్ళి సాదాసేదాగా వెనక బెంచీలో కూర్చొని రాజకీయాలు చేయడానికి అయితే సో కాబట్టి వాళ్ళు అడగడం తప్పులేదు. ఆ మేరకు అకామిడేషన్ కూడా వాళ్ళకు ఉంది. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, మీకు ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గంలో స్ప్లిట్ వచ్చిందో, లక్ష్మీదేవి గారికి గుండు శంకర్కి మధ్య స్ప్లిట్ వచ్చిందో, ఆ స్ప్లిట్ లో రెండు వర్గాలు అయినప్పుడు ఏర్పడిన ఖాళీని భర్తీ చేయలే లక్ష్మీదేవి గారు. అది ఈ రోజుకు శంకర్ కలిసి వచ్చిన అంశం. కలిసి వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అంబటి లక్ష్మీరాజన్ గారు జిల్లా పరిషత్ వార్డ్ లో మొదటి నుంచి శంకర్ గారితో తిరుగుతున్నారు. ఆ వార్డ్ లో నువ్వు శంకర్తో వెళ్ళిపోయావు, నేను ఇన్ఛార్జ్ని చెప్పి అక్కడ వేరే ఇన్ఛార్జ్ని వేయలేదు. అలాగే పాండురంగ శంకర్ మాజీ కౌన్సిలర్, ఆయన కూడా మన లక్ష్మీ రాజ్యం లాగే, ఆయన కూడా శంకర్తో ఆయన అక్కడ ఇన్ఛార్జ్. సో నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నేను వేరే వాడిని వేస్తానని అక్కడ వేయలేదు. అలాగే రెడ్డి గిరిజా శంకర్ మలగలో ఇన్ఛార్జ్, ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఆయన ప్లేస్ లో వేయలేదు. సో ఎక్కడ వీళ్ళకి అకామిడేషన్ కావాలో అక్కడ వేకెన్సీ ఉంది. సో దేవుడు పూజారి అడిగింది, దేవుడు ఇచ్చింది, రేపు ఒకటే. ఇంకా ఒకటి రెండు చోట్ల కొత్త కుర్రాలు తిరుగుతున్నారు, కొత్త జనరేషన్ అవసరం. దాన్ని శంకర్ ఖచ్చితంగా మేనేజ్ చేసుకోగలడని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, అంటే శంకర్ అయితే ఒక గాడిలో పడిపోయాడు ఈ నియోజకవర్గంలో. శంకర్ ఒక గాడిలో పడిపోయాడు. కాకపోతే మీకు హయాత నగరంలో తోనంగి వెంకన్న యాదవ్ దగ్గర చిన్న ఇది వస్తుంది, దాన్ని మేనేజ్ చేసుకోగలిగే చిత్రత పార్టీలో అందరికీ ఉంది. ఎంపీ గారు చెప్తే ఎవరు కాదంటారు, రెండోది కోనరావు గారు కూడా మాట్లాడతా ఉన్నారట. సో వీళ్ళంతా పెద్దలు మాట్లాడిన తర్వాత ఇదంతా టీడీ గప్పులో టీడీపీలో సమస్య అసమ్మతి సమస్య పోయినట్టుగా ఈ శ్రీకాకుళంలో, ఖచ్చితంగా ఈ శ్రీకాకుళం వరకు ఖచ్చితంగా.